మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 10 ఏళ్లు దాటిపోతుంది. ఇంతటి సుదీర్ఘమైన కెరియర్ లో చరణ్ ఖాతాలో సూపర్ హిట్లు ఉన్నాయి, డిజాస్టర్లు కూడా ఉన్నాయి. ఓవైపు అభిమానులను మెప్పిస్తూనే మరోవైపు నటుడిగా తనను తాను ప్రూవ్ చేసుకునే పాత్రలతో సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తున్నాడు. ఇంత సాధించినా ఇంకా కొన్ని విషయాల్లో సొంత నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాడని రిమార్క్ నుంచి చరణ్ బయటపడలేకపోతున్నాడు. దర్శక ధీరుడు రాజమౌళి, బాహుబలి లాంటి బ్లాక్ బాస్టర్ తర్వాత ఎన్టీఆర్ చరణ్ ల కాంబినేషన్ లో ఓ భారీ మల్టీస్టారర్ కు రెడీ అయ్యాడు. ఈ జనరేషన్ లో ఓ రకంగా ఇదే అతిపెద్ద మల్టీస్టారర్ మూవీ. జక్కన్న ఈ రోల్ ఆఫర్ చేయగానే చరణ్ వెంటనే ఎస్ అని చెప్పలేకపోయాడట. ఈ రోల్ చేయాలా వద్దా అన్న డౌట్ లో పడి తండ్రి చిరంజీవి సలహా కోసం వెళ్లాడు. రాజమౌళి తీసే మల్టీస్టారర్ మూవీ కెరియర్ లో ఓ మైలు రాయిగా నిలిచిపోవడమే కాదు, ఓ కొత్త ట్రెండ్ తీసుకువస్తుందని చిరు ఫీల్ అయ్యాడని తెలిసింది. అదే మాట చరణ్ కు చెప్పడంతో మల్టీస్టారర్ కు ఓకే చెప్పాడన్నది అతడి స్నేహితుల నుంచి వినిపిస్తున్న టాక్. చరణ్ కెరియర్ మొదట్లో చిరు డైరెక్షన్ మేరకే కెరీర్ ప్లాన్ చేసుకున్నాడు, కానీ ఇన్ని సినిమాల అనుభవం తర్వాత కూడా తాను సొంతంగా టక్కున నిర్ణయం తీసుకోవడం లేదు. ఇంట్లో నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చాకే ఏ సినిమా చేయబోయేది చెప్తున్నాడు. మిగతా డైరెక్టర్ల సంగతి అటుంచినా రాజమౌళి సినిమాకు కూడా వెంటనే నిర్ణయం తీసుకోకపోవడం మాత్రం అంత కరెక్ట్ కాదేమో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.